நீராய் நிலனாய் தீயாய் காலாய் நெடுவானாய் சீரார் சுடர்களிரண்டாய் சிவனாய் அயனானாய் கூரார் ஆழிவெண் சங்கேந்தி கொடியேன் பால் வாராய் ஒரு நாள் மண்ணும் விண்ணும் மகிழவே மண்ணும் விண்ணும் மகிழவே நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீவேங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசிதவக்ஷசம் ஸ்ருதசேதனமந்தாரம் ஸ்ரீனிவாசமஹம் பஜே. ஈரோஜு மனம் பிரபன்னஜன கூட்டஸ்தலைனட்டுவண்டி நம்மாழ்வார்ல சேத அனுகிரகிம்பபடின பரம பவித்திரமைனட்டுவண்டி திருவாய்மொழி திவ்ய பிரபந்தம்லோ 6வ சதகம்லோனி 9வ தசகம்லோ உண்டேட்டுவண்டி பாசுரால யொக்க வைபவான்னி ஆஸ்வாதிதாம். இந்தக்கு முந்து 8வ தசகம்லோ பொன்னுல காளிரோ அனேட்டுவண்டி ஆ தசகம்லோ ஆழ்வார்லு பகவந்துனி யொக்க அனுபவான்னி பொந்தடம் கோசம் பக்ஷுலனு தூதலுகா பம்பிஞ்சாரு. அண்டே ஆழ்வார் தனனு நாயகிகா பாவிஞ்சுகுண்டு பகவந்துனி நாயகுனிகா பாவிஞ்சுகுண்டு ஒக பிரேயசி பிரியுனிக்கு சந்தேசம் பம்படானிக்கு ஏ விதங்கானைத்தே ப்ரவர்த்திஸ்துந்தோ ஆ விதங்க பகவத அனுபவம் கோசம் ப்ரயத்னின்சினட்டுவண்டி ஈ ஆழ்வார் நாயிக பக்ஷுலனு தூதலுகா பம்பிஞ்சிந்தட. அயிதே ఈ దూతలు కూడా ఈ పక్షులు కూడా దౌత్య కార్యాన్ని సరిగా నిర్వహించలేకపోయాయి అని భావించారట ఆళ్వార్లు. అందుకోసం ఈ దశకంలో ఆళ్వార్ల యొక్క ప్రాప్య అలాభ దుఃఖం, అంటే భగవంతుని యొక్క అనుభవాన్ని పొందలేనటువంటి బాధ ఇందులో వివరింపబడింది అంటున్నారు. అంటే మరంగల్ ఇరంగుం వగై లోకంలో వృక్షాలు కూడా జాలిపడేటట్లుగా ఉన్నటువంటి ఈ ఆళ్వార్ల యొక్క ప్రార్థన భగవద్ అనుభవంలో భగవంతుని యొక్క అనుభవం కోసం చేసిన ఈ ప్రయత్నానికి జాలిగా ఎంతో కరుణగా స్వామి వచ్చి అనుగ్రహించడా అని ఆళ్వార్ల భావనట ఇక్కడ. అంతే అండభిత్తికి అవతల ఉన్నటువంటి తద్విష్ణోహో పరమం పదం అని కీర్తించేటటువంటి ఆ పరమపదంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని ఇక్కడికి రమ్మని ఆర్తి ధ్వని అంటారు దాన్ని. అంటే ఎలుగెత్తి గట్టిగా బిగ్గరగా పిలవటం, ఆ ఆర్తి ధ్వనితో ఈరోజు ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో అంటున్నారు. అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా పక్షులు మొదలైనటువంటి వాటికైతే రెక్కలు లేదా కాళ్ళు మొదలైనటువంటి అవయవాల యొక్క అవసరం ఉంటుంది దౌత్యంలో. కానీ ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుని హాయిగా గట్టిగా బిగ్గరగా అరవటం చేత ఏ రకమైనటువంటి ఉపకరణాల యొక్క అవసరం లేకుండానే భగవంతుని అనుగ్రహం పొందొచ్చు అని ఆళ్వార్ల యొక్క భావన అంటున్నారు ఈ పాసురంలో. అయితే ఆళ్వార్లకి ఈ రకమైన దుఃఖం ఎందుకు వచ్చింది? అది వారికి కర్మగతంగా వచ్చిందా, లేకపోతే కనుక భగవంతుని యొక్క అనుగ్రహం పొందకపోవటం వల్ల వచ్చిందా? అంటే దానికి ఇక్కడ ప్రతీకగా ఆనాడు సీతాదేవి లంకలో పడినటువంటి దుఃఖం ఆమె కోసం కాదు ఆశ్రితుల కోసం, అంటే ఆమెను ఆశ్రయించినటువంటి లోకులందరినీ రక్షించడం కోసమే ఆమె ఆ రకమైనటువంటి దుఃఖాన్ని అనుభవించింది అన్నట్లు. ఏ విధంగానైతే కనుక ఒక ఎడారి మార్గంలో పోయేటటువంటి వాడికి ఒక చల్లని చలివేంద్రం కనుక దొరికినట్లయితే ఏ విధంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడో అదేవిధంగా సంసారమైనటువంటి ఈ అడవిలో ఉండేటువంటి తాపాన్ని
తాపం నుంచి రక్షింపబడటం కోసం ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం తిరువాయుమజి అనేటటువంటి చలివేంద్రం, దానికి చల్లని గుడిసే నీటి గుడిసే అని ఇక్కడ ఆళ్వార్లు వడక్కూతురు వీరి పెళ్ళయ్య వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. నీటి గుడిసే అంటే గనక చలివేంద్రం అని అర్థం. అటువంటి చలివేంద్రంగా ఈ దివ్య ప్రబంధం ప్రకాశింపబడుతోంది అంటున్నారు. అంటే ఈ దశకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ప్రాప్య స్వరూపం యొక్క అలాభం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించటం. అందుకని స్వామిని రమ్మని ఆహ్వానిస్తున్నారు ఈ పాసురంలో. ఎలా ఆహ్వానిస్తున్నారు అంటే శంఖ చక్రాలతో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపంతో పంచోపనిషణమయమైనటువంటి స్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఆహ్వానిస్తున్నారు ఈ పాసురంలో అంటున్నారు. ముందుగా పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ దివ్య త్రివడిగళే శరణం, నీరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ అయనానాయ్ శూరార్ షుడరు కళి ఇరండాయ్ శివనాయ్ అయనానాయ్ కూరారాజిబెన్ సెంగేంది కొడియేంబాల్ వారాయ్ ఒరునాళ్ మణ్ణం విణ్ణం మకిజవే. ఆళ్వార్ దివ్య త్రివడిగళే శరణం. ముందుగా నీరాయ్ అంటే నారాయణుడు అని పేరుకి సార్థకమైనటువంటి జలస్వరూపుడుగా, అదేవిధంగా నిలనాయ్ యస్య పృథివీ శరీరం అని కీర్తింపబడేటటువంటి భూమి స్వరూపుడుగా, తీయాయ్ తేజోస్వరూపుడైనటువంటి అగ్ని రూపంగాను, కాలాయ్ వాయుస్వరూపుడుగాను, నెడువానాయ్ విశాలమైనటువంటి ఆకాశ స్వరూపుడుగాను, అదేవిధంగా ఈ విధమైనటువంటి పంచభూతములను సృజించి వాటికి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి అయి, షుడరకొల్ అంటే సకల లోకాలకి కూడా దివ్యమైనటువంటి కాంతినిచ్చేటటువంటి ఆ అందమైనటువంటి సూర్యచంద్రుల రూపంలో, అదేవిధంగా శివనాయ్ రుద్రునికి అంతర్యామిగా ఉంటూ, అయనానాయ్ చతుర్ముఖ బ్రహ్మకు అంతర్యామిగా ఉన్నటువంటి సృష్టి రచన చేయుచు ఆ విధంగా ఉన్నటువంటి ఓ శ్రీయప్పతి అని ఇక్కడ సంబోధిస్తున్నారు. కూరారాజి అంటే వాడి అయినటువంటి దివ్యమైనటువంటి అతి తక్కువ కాలంలోనే శత్రు సంహారాన్ని వేగంగా చేయగలిగినటువంటి చక్ర దివ్య సుదర్శన చక్రాన్ని, అదేవిధంగా వెన్షెంగు తెల్లనైనటువంటి కాంతివంతమైనటువంటి శత్రువుల ధైర్యాన్ని కూడా నశింపచేయగలిగినటువంటి ఆ కాంతివంతమైన శంఖంతోనూ శ్రీ పాంచజన్యంతోనూ, ఏంది ఈ రెండు చేతులతోనూ ఈ రెండింటిని ధరించి నీవు ఒరునాల్ ఒకరోజు మణ్ణం విణ్ణం అనంతకోటి బ్రహ్మాండాలతో కూడినటువంటి ఈ లీలా విభూతిని, అదేవిధంగా పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్యామృతం దివి అని కీర్తింపబడేటటువంటి ఆ నిత్య విభూతిలో ఉండేటువంటి నిత్య సూర్యులందరికీ కూడా మకేష్ కొడియేన్ పాల్ ఆనందంగా సంతోషించేటట్లు మహాపాపినైనటువంటి నా వద్దకు నువ్వు ఏం చేయాలి స్వామి అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంతర్యామి బ్రాహ్మణాదులలో యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాం అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యః పృథివీ అంతరో యమయతి సత ఆత్మా అంతర్యామ్యమృత అని ప్రారంభించి యో వాయౌ తిష్టన్ యో అగ్నౌ తిష్టన్ యో ఆకాశే తిష్టన్ యో అప్సు తిష్టన్ అని ఇత్యాదిగా మొదలైనటువంటి పంచభూతాలలోనూ అంతర్యామిగా ఉంటూ వాటి యొక్క రక్షణను చేస్తూ వాటిని నిర్వహింపచేస్తూ ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకః నారాయణ అని చెప్పబడినట్లుగా ఉన్నటువంటి ఆయన, అదేవిధంగా ఉన్నటువంటి ఆ స్వామి ఆపోవై నారా ఇతి ప్రోక్తాహ ఆపోవై నరసూనవః అని చెప్పినట్లుగా నీటి యొక్క స్వరూపంతో ఉన్నటువంటి ఆ అంటే జలస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా ఈ లోకంలో శంఖ చక్రములతో వచ్చి నాకు దర్శనమియ్యాలి అని ఆళ్వార్లు కీర్తిస్తున్నారు అంటున్నారు. అంతేకాదుట మనుస్మృతిలో ఏమి చెప్తోందంటే సృష్టికి ముందుట నీరు మాత్రమే ఉన్నదిట. ఆ నీటిని
సంరక్షిస్తూ నీటియందు సర్వమస్తమైనటువంటి ప్రాణులను నీటియందు లోప తన లోపల కప్పివేసినటువంటి స్వామి అని కీర్తిస్తుందట. ఎట్లాగంటే మనకి తిరువాయుమేటి మొదటి దశకంలో కూడా నీల్దూరం పరందుళన్ అంటే ప్రతి నీటి బిందువులోనూ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అని కీర్తించిందిట. అదేవిధంగా అపయేవ ససర్జాదౌ తాసు వీర్యం అపాశ్రుయత్ తదండమభవద్ హేమం సహస్రాంశు సమప్రభం అని నీటికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చింది శృతివాక్యాలు కూడా అంటున్నారు. అదేవిధంగా విష్ణు పురాణంలో మనకి అండసృష్టి యొక్క ఉత్పత్తి విషయంలో కూడా మనకి నానా వీర్యాహ పృథక్భూతాహ తతస్తే సంహతిం విన నాశక్నోన్ ప్రజా స్రష్టు సమ్యగ సమాగమ్య మసకృష్ణ సమేత్య అన్యోన్య సంయోగం పరస్పర సమాశ్రయ ఏక సంఘాత లక్ష్యాశ్చ ప్రాప్యేకం అశేషత మహదాద్వా విశేషాంతాహి అండముత్పాదయంతితే అని సృష్టి స్థితి సృష్టి యొక్క ప్రారంభంలో అండోత్పత్తి జరిగేటువంటి సమయంలో ముందుగా భగవానుడు నీటిని సృష్టించాడు అని నీటి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాడు. అందుకనే నారాహ అయనం యస్య సహ ఎవరికైతే కనుక నీళ్లు ఆధారంగా ఉన్నాయో ఆయన అని చెప్తూ ఆయన సమస్తమైనటువంటి బ్రహ్మాండాలను ప్రళయకాలంలో నీటి రూపంలో రక్షించుకుంటాడట అని మనకి తెలియజేస్తుంది. ఆ విధంగా మనకి ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ తెలియజేస్తున్నాడు. లోకంలో ఒక కుండలు తయారు చేసేటటువంటి కుమ్మరి ఏం చేస్తాడంటే మట్టిని మట్టి అలాగే కుండ తయారు చేయడానికి కావాల్సిన మిగిలినటువంటి చెత్త ఇతర పదార్థాలన్నీ తీసుకొచ్చి వాటన్నిటిని చక్కగా ఒక పిండిలా మర్దన చేయాలి అంటే నీరు కావాలి. కాబట్టి మొట్టమొదట కుండ తయారు చేయడంలో నీటి యొక్క ప్రాధాన్యత మనకి తెలియజేశారు. ఆ విధంగా తయారు చేసినటువంటి ఆ కుండ ఆ మట్టి పదార్థం కుండగా తయారవ్వాలంటే జారుడుగా నీరుగా ఉండాలి. ఆ జారుడుగా తయారైన తర్వాత ఆ తయారైన పదార్థం గట్టిపడటానికి కొంచెం వేడి కావాలి. కాబట్టి దానికి ఉష్ణం కాబట్టి అగ్నిది కావాలి. ఆ అగ్ని తర్వాత ఆ కుండలో మనం ఏదైనా ద్రవ్యాన్ని ఉంచాలి ఏదైనా పదార్థాన్ని ఉంచాలి అంటే దానికి విశాలమైన చోటు కావాలి, అది ఆకాశం. అదేవిధంగా ఆ కుండ యొక్క స్వరూపం మనకి తెలియాలంటే దానిలో కొంత కాంతిని తేజస్సుని దానికి కొంత కాంతి అంటే దాని వెలుతురులో ఉంచడం చేత దాని యొక్క కాంతివత్వం బయటికి వెలుస్తుంది కాబట్టి తేజస్సు. ఈ విధంగా ఏ విధంగా అనేది ఒక కుమ్మరి తయారు చేయడానికి పంచభూతాలను ఆశ్రయిస్తాడో భగవానుడు కూడా ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలను సృష్టించి రక్షించి సంహరించడం కోసం ఈ పంచభూతాలన్నింటినీ కూడా ఆయన నిర్వహింపజేస్తాడు అని ఇక్కడ మనకి అండ ప్రక్రియ తెలియజేస్తోంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం శాస్త్ర ప్రకారంగా పంచీకరణ ప్రక్రియ అని ఒకటి ఉన్నది. పంచీకరణ ప్రక్రియ అంటే గనక 8 భాగములుగా ఉన్నటువంటి ఒక ద్రవ్యం ఏదైనా ఒక భూతం వస్తువు ఉదాహరణకి మనము పృథివీని తీసుకున్నట్లయితే పృథివీలో 4 భాగాలు పృథివీ సగభాగం మిగిలిన సగభాగంలో 4 భాగాలను 4 గాలి నీరు ఆకాశము అగ్ని అని 4 భాగాలు కలిసి ఉంటాయి. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మల్టిప్లై చేసుకుంటూ ఒక్కొక్కటి ఒకటి కలిసి ఉంటాయి. దీన్ని ఒకే దానిలో 5 భూతాలు కలిసి ఉండటాన్ని పంచీకరణ ప్రక్రియ అంటాం. అందుకే ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో కూడా పంచభూతాలు ఉంటాయి. నీరు ఉంటుంది, ఆకాశం ఉంటుంది, అగ్ని ఉంటుంది, జలం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, అదేవిధంగా భూమి కూడా ఉంటుంది. భూమి అంటే ఈ శరీరం మట్టి అన్నమాట. కాబట్టి ఈ రకంగా పాంచజన్యమైనటువంటి ఈ శరీరం ఎలాగైతే తయారవుతుందో సమస్తమైనటువంటి బ్రహ్మాండాలకి కూడా ఆయన అధిపతి. అటువంటి ఆయన నీరాయ్ నిలనాయ్ అని చెప్తున్నారు. ఆ తర్వాత శివనాయ్ అంటున్నారు. శివనాయ్ అయనానాయ్ అంటే గనక రుద్రుణ్ణి సృష్టించి అదేవిధంగా అయనాయ్ చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి ఇక్కడ మనకి ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నారు. సూర్యచంద్రులను కూడా ఆయనే సృష్టించారు అని చెప్తున్నారు. శిరార్ షుడర్ కళిరండాయ్ ఈ 2 తేజోవంతమైన పదార్థాలను సృష్టించి అని చెప్పడం చేత ఒక మానవుడు ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంటిని ఆ ఇంటిలో చీకటిలో నివసించాడు. ఆ ఇంటికి ఒక తేజస్సు కోసం దీపాన్ని ఏ విధంగా అయితే పెట్టుకుంటాడో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు అనేటటువంటి దీనికి భగవానుడు ఒక చక్కని తేజోవంతమైనటువంటి సూర్యుని అదేవిధంగా చల్లనైనటువంటి చంద్రుడిని 2 దీపాలను ఈ బ్రహ్మాండానికి ఏర్పరిచారు అని మనకి ఇక్కడ వ్యాఖ్యానకారులు తెలియజేస్తున్నారు. అందుకనే మనకు సుబాలోపనిషత్తు చెప్తుంది, బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది, సూర్య చంద్రమసౌ ధాత యథా
పూర్వమకల్పయత్ అని తెలియజేస్తాడు. సూర్యచంద్రులు రెండూ కూడా భగవానుని అనుగ్రహం చేత సృజింపబడినవి అని చెప్తున్నాయి. ఆ తర్వాత నారాయణోపనిషత్తులో కూడా నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాదేవ ప్రజాపతయః ప్రజాయంతే అనేటటువంటి ఆ ఉపనిషత్తులో కూడా ముందుగా రుద్రో జాయతే అని ముందు శివుని యొక్క ఉత్పత్తిని చెప్తున్నారు. అదేమిటి, ముందు రుద్రుని చెప్పటువంటి చతుర్ముఖ బ్రహ్మని కదా చెప్పాలి అంటే, ఇక్కడ సృష్టి స్థితి లయ అనేటటువంటి ప్రక్రియలో ముందు లయ ప్రక్రియనే చెప్తున్నారట. లయం అంటే ప్రళయం అంటే ప్రకృష్టేన లయ, అన్నీ ఒకటిగా కలిసిపోవటం అంటారు. అంటే సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలు అన్నీ కూడా లయమైతేనే కదా సృష్టి సృష్టి కర్మ జరిగేది. సృష్టి అయిన తర్వాతే కదా స్థితి కర్మ జరిగేది. కాబట్టి భగవంతుని యొక్క లీలా విశేష రూపమైనటువంటి ఏదైతే ఈ క్రియలు ఉన్నాయో, ఈ విధులు, అందులో మొట్టమొదటిది సంహార క్రియ. అందుకనే ముందు శివనాయ్ అని శివుని యొక్క రుద్రస్వరూపాన్ని చెప్తున్నారు అంటున్నారు ఇక్కడ. ఆ తర్వాత అవ్యయ పూర్విక సృష్టి అన్నట్లు సంహారానంతరం సృష్టిని చెప్తున్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇందులో మనకి కూరారాజు వెనుషంగు ఏంది అంటున్నారు. అంటే శంఖ చక్రములతో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు. శంఖ చక్రాలు అనేటువంటివి శ్రీమన్నారాయణుడికి అసాధారణ చిహ్నాలు. కాబట్టి అటువంటి అసాధారణ చిహ్నములైనటువంటి శంఖ చక్రములతో నీవు నా వద్దకు రావాలి అని నమ్మాళ్వార్లీ పాసురంలో చెప్తున్నాడు. అంతేకాకుండా అర్జునుడు కూడా యుద్ధరంగంలో కూడా కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామిత్వాం ద్రష్టుం అహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అని, ఓ కృష్ణ, శంఖ చక్రాలతో దివ్యమైనటువంటి గద మొదలైనటువంటి అనేకమైన ఆయుధాలతో ఉన్నటువంటి నీ దివ్యమంగళ విరాట్ స్వరూపాన్నే నేను చూడగోరుతున్నాను అని అర్జునుడు కోరుకున్నట్లుగా ఒక ధ్రువునికి, అదేవిధంగా దేవకి, వసుదేవులకి, ద్రౌపదికి, అదేవిధంగా రామాయణంలో మండోదరికి మొదలైన వాళ్ళందరికీ కూడా ఆ శంఖ చక్రాలతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహ దర్శనం ఎలాగైతే ఇచ్చావో అలాగే ఇవ్వాలి, నాకు కూడా దర్శనాన్ని అలాగే కనిపించేటట్టు చేయాలి అని ఆళ్వార్లు ఇక్కడ ఒక కండిషన్, నియమాన్ని పెడుతున్నారు అంటున్నారు. అందుకనే ఆళ్వార్లు కూడా శంఖ చక్రాల మీద ఉండేటువంటి గొప్పతనంతో ఆజయజ అని శంఖ చక్రాల యొక్క వైభవాన్ని ఆయన కీర్తించారు మనకి ఈ తిరువామిడి దివ్య ప్రబంధంలో. అదేవిధంగా భగవాను ఆ శ్రీమన్నారాయణుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమని అడుగుతున్నాడు, పాపినైనటువంటి నేను అంటున్నారు ఆళ్వార్లు. అంటే ఏంటంటే ఆకించన్యము, ఇక్కడ నైత్యానుసంధానం, తక్కువతనాన్ని తెలియజేస్తున్నారు. ఏ రకమైన దోషాలు లేనటువంటి భరతుని వలే ఇక్కడ ఆళ్వార్లు కూడా తన యొక్క దోషాన్ని తెలియజేస్తూ పాపినైనటువంటి నన్ను నీవు ఎలాగైనా సరే వచ్చి రక్షించాలి, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేయుమా అని ఈ పాసురంలో మనకు ఆళ్వార్లు చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. నీరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ నెడువానాయ్ సీరాసుడర్గళిరండాయ్ శివనాయ్ అయనానాయ్ ஊரார் ஆழிவெண் சங்கேந்தி கொடியேன்பால் வாராய் ஒரு நாள் மண்ணும் விண்ணும் மகிழவே மண்ணும் விண்ணும் மகிழவே நம்மாழ்வார் திருவடிகளே சரணம்